అందరికీ నమస్కారం ఏ దిక్కుకు తలపెట్టి నిద్రించడం వలన ఎలాంటి ఫలితాన్ని కలుగుతాయి నిద్ర అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన చర్య ప్రశాంతంగా హాయిగా నిద్రపోవడం వలన చురుకుగా పని చేయగలుగుతారు అలానే ఆరోగ్యంగా కూడా ఉంటారు వాస్తుశాస్త్రం ప్రకారం ఏ దిక్కును తలపెట్టి పడుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పడక గదిలో వాస్తు మాత్రమే కాదు పడుకునే దిక్కు కూడా చాలా కీలకం మీరు నిద్రించే దిక్కు సరిగ్గా లేకపోవడం వలన మీపై ఒత్తిడి ఆందోళన సరిగ్గా నిద్ర పట్టదు తద్వారా అది మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది ప్రశాంతమైన నిద్ర కావాలి అంటే జీవన శైలిలో మార్పుతో పాటు పడుకునే దిశలో కూడా జాగ్రత్త వహించాలి చాలామందికి నిద్ర సమయంలో కలలు వస్తూ ఉంటాయి ఎక్కువగా పీడకలలో వచ్చి నిద్రభంగం కలుగుతుంది అది మీ పడక గది దిశపై ఆధారపడి ఉంటుంది ఉత్తర దిశ వైపు తలపెట్టి నిద్రించకూడదు అలా ఆ దిక్కువైపు తలపెట్టి నిద్రించడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది పీడకలలు అధికంగా వస్తాయి తద్వారా సరిగా నిద్ర ఉండదు ఉత్తరం వైపు తలపెట్టి అస్సలు నిద్రించకూడదు ఎందుకంటే ఉత్తరం వైపు తలపెట్టడం వల్ల దక్షిణం వైపు కాళ్ళు ఉంటాయి కాబట్టి దక్షిణం యమస్థానం కాబట్టి పొరపాటున కూడా ఆ దిక్కున తలపెట్టి పడుకోకూడదు తూర్పు దిశను తలపెట్టి పడుకోవడం వలన ఆ తూర్పు దిశ ఇంద్రస్థానం కుబేర స్థానం ఆ దిక్కున తలపెట్టి పడుకోవడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఆ దిక్కున తలపెట్టి నిద్రించవచ్చు తూర్పు దిక్కున తలపెట్టి నిద్రించడం వలన లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది అలానే జ్ఞాపక శక్తి పెరిగి ఏకాగ్రత పెరుగుతుంది పడమర దిశలో ఎప్పుడూ కూడా తలపెట్టి నిద్రించకూడదు ఎందుకంటే మీ కాళ్ళు తూర్పు వైపుగా ఉంటాయి ఎందుకంటే తూర్పు దిక్కు దేవతలు దిక్కు అంటారు అలాంటి దిక్కున పడుకోవడం దోషం అలానే పగటిపూట కనీసం ఒక ముప్పై నిమిషాలు అయినా నిద్రించాలి అలా ముప్పై నిమిషాలు పాటు నిద్రించడం వలన మెదడు శరీరం సురుగ్గా పనిచేస్తాయి సాయంత్రం సంధ్యా సమయంలో అస్సలు నిద్రించకూడదు అలా నిద్రించడం వలన ఆ లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది అలాగే నిద్రించడానికి రెండు గంటల ముందే ఆహారం తినాలి అలాగే పడుకునే గదిలో ఎలక్ట్రిక్ వస్తువులు ఫోన్లు ఛార్జర్లు ఇలాంటివి ఉండకుండా చూసుకోవాలి వాటి యొక్క రేడియేషన్ వల్ల నిద్రకి ఆటంకం కలుగుతుంది అలానే మనం పడుకునే మంచం ఎదురుగా అద్దం ఏర్పాటు చేసుకోకూడదు అలా ఏర్పాటు చేసుకోవడం వల్ల మనం లేవగానే మన ప్రతిబింబాన్ని చూసుకుంటాం అలా చూసుకుంటే అరిష్టం మొదటిగా లేవగానే మీ రెండు అరచేతుల్ని చూసుకోవాలి మొదటిగా భూదేవికి నమస్కరించి లేవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్